దేశంలో పోలీస్ శాఖ క్రింది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ డెస్క్ ఏర్పాటు చేసిన హైదరాబాద్ పోలీస్ స్టేషన్ ఏది? గచ్చిబౌలి. ఒకే పేరును కలిగి ఒకే పూర్వీకుని సంతతి అని భావిస్తే ఒకే సజాతీయ సముదాయం మెలుగుతూ ఉండే కొన్ని కుటుంబాల మొత్తమే కులం అని పేర్కొన్నది ఎవరు? హెర్బర్ట్ రిస్లే. సమీకృత బాలల అభివృద్ధి సేవల పథకం ICDS ద్వారా 6 సంవత్సరాలలోపు వయసు గల బాలబాలికలకు గర్భిణీ స్త్రీలు మరియు ప్రసవించిన తల్లులకు ఈ క్రింది తెలుపుబడిన సేవలు అందించడం జరుగుతుంది. మొత్తం అన్నేనంటండి, ఏంటో చూద్దాం. పౌష్టికాహారం అందించడం, పౌష్టికాహారం మరియు ఆరోగ్య సంబంధమైన విద్య, పూర్వ పాఠశాల అనియత విద్య, రోగ నిరోధక టీకాలు వేయడం, ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం. ఈ క్రింది వాటిలో వెట్టి చాకరీ వ్యవస్థకు సంబంధించిన ప్రధాన అంశాలు ఏవి? రుణగ్రస్తత మరియు బలవంతపు శ్రమ దోపిడీ. ఈ వెట్టి చాకరీ అనే టాపిక్ మీద చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయండి. మోడల్ పేపర్స్ ఇప్పటి వరకు నేను చదివిన వాటిలో 6 మోడల్ పేపర్స్లో ఖచ్చితంగా 3 మోడల్ పేపర్స్లో ఈ క్వశ్చన్స్ అయితే అడిగాడు. సో ఇది ఒకసారి చూడండి. ఈ క్రింది వాటిలో ఏ చట్టం ప్రకారం దేవదాసి, జోగిని వంటి పద్ధతుల ద్వారా కూడా వ్యభిచార వృత్తిని చేయకుండా నిరోధించడం జరిగింది? మహిళలు మరియు బాలికలలో అనైతిక కార్యకలాపాల నిరోధక చట్టం 1956. వైకల్యత కలిగిన వ్యక్తుల సమానావకాశాలు, హక్కుల పరిరక్షణ మరియు సంపూర్ణ ఆరోగ్య భాగస్వామ్యం చట్టంలో గల ప్రధాన అంశాలు క్రింది వాటిలో ఏవి? విద్య, ఉపాధి, స్వయం ఉపాధి తదితర రంగాలలో వైకల్యత కలిగిన వ్యక్తులందరికీ కనీసం 6% తగ్గకుండా రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించడం. ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులలో భద్రతకు సంబంధించిన అవగాహనను పెంపొందించడానికి పారిశ్రామిక భద్రతపై అవగాహన కోసం సమావేశాలను, ఉపన్యాసాలను ఏర్పాటు చేయడానికి భారతదేశంలో జాతీయ భద్రతా మండలిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది? 1966. తారాగాంధీ భట్టాచార్జీకి క్రింది వాటిలో ఏ ఉద్యమంలో సంబంధం కలదు? గంగా సంరక్షణ ఉద్యమం. ఫ్లోరోసిస్ సమస్యలపై విస్తృతమైన పరిశోధన చేసిన వారు ఎవరు అంటే అబుల్ హసన్ సిద్దికి, బి దేవరా. వలసకు సంబంధించి పుష్ కారకాలు గుర్తించండి. నగరాల్లో సాంస్కృతిక వైవిధ్యం. జాతీయ స్థాయిలో చేనేత వస్త్రాల ఉత్పత్తిని ప్రోత్సహించేవి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్. భూ సంస్కరణలపై, ఆదివాసీ భూ సంస్కరణలపై తన రిపోర్టులను సమర్పించిన కమిటీ. కోనేరు రంగారావు హిందూ మతం నుంచి ఇతర మతాలకు మారిన వారిని తిరిగి హిందూ మతంలోకి చేర్చుకోవడానికి శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించిన సమాజం ఏది? ఆర్య సమాజం. ఈ క్వశ్చన్ కూడా ఖచ్చితంగా ఇచ్చేలాగే ఉన్నాడండి, ఎందుకంటే మోడల్ పర్పస్లో ప్రీవియస్ క్వశ్చన్ చెప్పాను కదా వెట్టి చాకరీ గురించి, అదైతే ఎలా రిపీటెడ్ క్వశ్చన్ ఉందో ఇది కూడా అలానే రిపీటెడ్ క్వశ్చన్ ఉంది. సో ఇది కూడా ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. క్రింది వాటిలో ఏ అంశాలకు సంబంధించి జార్ఖండ్ ఉద్యమం సాగించడం జరిగింది? పైవన్నీ అంటండి, ఏంటో చూద్దాం. నిరక్షరాస్యత, అధికార వికేంద్రీకరణ, భూమి, అటవీ, అన్యాక్రాంత, అసమానమైన అభివృద్ధి. ప్రపంచంలో తొలిసారిగా గిరిజనులను జీవన విధానంపై పరిశోధించినది లూయిస్ హెన్రీ మోర్గాన్.
స్త్రీలు స్వేచ్ఛను కలిగి ఉండడానికి అర్హులు కాదు అని వ్యాఖ్యానించినది ఎవరు? భవభూతి. ఒక మత సమూహానికి చెందిన ప్రజలు తమ సాంస్కృతిక ప్రత్యేకతను పరిరక్షించుకోవడానికి తమకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి అని డిమాండ్ చేసినట్లయితే దానిని ఈ విధంగా పిలవడం జరుగుతుంది. ప్రత్యేకవాద మతతత్వం. సమాజ శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం సమాజంలో ఈ రకమైన లక్షణాలు కలిగి ఉన్న మహిళలు చాలా వరకు హింసా బాధితులుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిస్సహాయ స్థితి, ఆత్మన్యూన్యత భావం, మానసిక వ్యాకులత కలిగి ఉన్న మహిళలు. మెప్లా రైతాంగ తిరుగుబాటు మరియు వహాబీ ఫరీదీ తిరుగుబాట్లకై గల ప్రధాన కారణం ఈ క్రింది వాటిలో ఏది? డి మాత్రమే. డి ఏంటి అంటే భూస్వాములు మరియు కౌలుదారులు మధ్య గల ఆర్థిక పరమైన సంఘర్షణలు. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఇది కూడా ఖచ్చితంగా చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. అఖిల భారత షెడ్యూల్ కులాల సమాఖ్యను స్థాపించినది ఈ క్రింది వారిలో ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చేనేత పరిశ్రమపై విద్యుత్తో నడిచే మరమగ్గాల యొక్క ప్రభావాన్ని గురించి అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ క్రింది వాటిలో ఏది? శివరామన్ కమిటీ. ఒక స్త్రీ తన పునరుత్పత్తి కాలంలో కనే పిల్లల సంఖ్యలను ఏమంటారు? మొత్తం ప్రసూతి రేటు. పూర్ణ అనే హిందీ సినిమాను ఎవరి జీవిత కథ ఆధారంగా తీశారు? పూర్ణ మాలవత్, ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మహిళ. ఈ క్రింది వాటిలో రామ జన్మభూమి, బాబ్రీ మసీదు వివాదం దేనికి ఉదాహరణ? మత సంఘర్షణలు, సామూహిక ఉద్రిక్తత. భారతదేశంలో ముస్లిం స్త్రీ పురుషునితో పాటు సమానమైన హక్కులు కలిగి ఉన్నప్పటికీ స్త్రీ సామాజిక అంతస్తు ఏమాత్రం మెరుగుపడట్లేదు అని ఎవరు పేర్కొన్నారు? ఏఆర్ సయీద్. 7 డిగ్రీల వివాహ నిబంధన ఏ మతంలో కనిపిస్తుంది? క్రైస్తవం. గోత్రం కలిగి ఉండని తెగకు ఒక ఉదాహరణని గుర్తించండి. కాజర్లు. కాస్ట్ అండ్ రెన్స్ ఇన్ ఇండియా పుస్తక రచయిత ఎవరు? జిఎస్ ఖర్కే. ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేద్దామండి. నెక్స్ట్ 7th మోడల్ పేపర్లో మళ్ళీ కలుసుకుందాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.